అనుదినము మీ కుటుంబంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రార్థన విషయాలు అనేది మేము చెప్పబోతున్నాం. కుటుంబ ప్రార్థన తప్పకుండా చేయాలని చెప్తాం కదా. మరి కుటుంబ ప్రార్థనలో కూర్చున్నారు, ఏం చేయాలి? కుటుంబ ప్రార్థనలో ఒక బాబు వచ్చి అన్నాడు, పాస్టర్ గారు నేను కుటుంబ ప్రార్థన చేయనండి అన్నాడు. ఎందుకు నాన్న అన్న? మా అమ్మ మా నాన్న కుటుంబ ప్రార్థన అని కూర్చుంటారు, గంటన్నర రెండు గంటలు కూర్చున్నా సరే వాళ్ళు అడిగిందే అడుగుతుంటారు, చేసిందే చేస్తుంటారు. నాకేమో నిద్ర వచ్చేస్తుంటుంది, నేను మా అన్నయ్య నిద్రపోతుంటాం, మా అమ్మ మా నాన్న అలా చేస్తూనే ఉంటారు. కుటుంబ ప్రార్థనలో చేసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని అంశాలు ఉన్నాయి. సో పిల్లల్ని ఇంటి వారిని అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. మీరు కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పుడు మీరే గంటసేపు ప్రార్థన చేస్తే మిగతా వాళ్ళకి అవకాశం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి. అందరూ అప్పుడు ఇంట్లో అందరూ ప్రార్థన నేర్చుకోవాలి కదా. పిల్లలకు కూడా ఇవ్వండి ప్రార్థన చేసే అవకాశం. మీ అత్తయ్య గారికి, మామయ్య గారికి, కోడలకి, కొడుక్కి, అందరికీ అవకాశం ఇవ్వండి. అందరూ చిన్న చిన్న ప్రార్థనలు చేయండి. ఒక వాక్యలేఖన భాగం చదువుకోనండి, ఒక 2 కీర్తనలు పాడుకోనండి. ఆ తర్వాత ఈ ప్రార్థనాంశాలు కూడా మీకు తెలిసిన ప్రార్థనాంశాలు, దాంతోపాటు ఈ అంశాలు కూడా జ్ఞాపకం తెచ్చుకొని ప్రార్థన చేసుకోనండి. ఒక 30 నిమిషాలు నుండి ఒక గంట సమయం వరకు కూడా మీరు కుటుంబ ప్రార్థనలో కూర్చొని చేసుకోవటం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అనుదినము మీ కుటుంబంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రార్థన విషయాలు 5 విషయాలు మేము చెప్పబోతున్నాం. ఒక్కొక్క విషయంలో కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని రిఫరెన్స్లు, వాక్య లేఖనాలు ఉంటాయి. వాటిని తప్పకుండా మీరు రాసుకొని ఆ తర్వాత మీరు ధ్యానం చేయండి. చాలా అద్భుతమైనటువంటి కార్యాలతో మీ కుటుంబం దీవించబడుతుంది. ఇవి ఒకవేళ మీరు చేయగలిగితే, ఈ పేపర్ మీద రాసి మీరు ఒక పక్కన పెట్టేస్తే మీకు దీనివల్ల మీకు ఏ ఉపయోగం ఉండదు. మీకు చెప్పబడిన దాన్ని మీరు అనుదిన జీవితంలో అవి అభ్యాసం చేసుకోగలిగితే గొప్ప లాభప్రాప్తి మీరు చూడగలుగుతారు, గొప్ప కార్యములు మీరు చూడగలుగుతారు మీ కుటుంబ జీవితాల్లో. మొదటిగా రాసుకునండి నీ కుటుంబం కొరకు నీ ప్రార్థన. దానిలో ఆ యొక్క మెయిన్ హెడ్డింగ్లోనే సబ్ పాయింట్స్ ఉంటాయి, ఏబిసి అని పెట్టుకోవచ్చు, లేదంటే 1, 2, 3 అని కూడా మీరు రాసుకోవచ్చు. ఏ ప్రేయర్ ఫర్ ప్రొటెక్షన్, కాపుదల, దేవుని యొక్క ప్రొటెక్షన్ మీ కుటుంబానికి, దేవుని కాపుదల కొరకు ప్రార్థించండి. జెఫన్యా గ్రంథము 3:7-8 కాపుదల కొరకు ప్రార్థన చేసుకునే విషయంలో ఈ రిఫరెన్స్ మీరు రాసుకునండి. మొదటి పాయింట్లోనే 2వదిగా ప్రే ఫర్ పీస్. మీ ఇంట్లో ఎప్పుడు సమాధానం ఉండాలని ప్రార్థన చేసుకోండి. గొడవలు, కక్షలు, కాల్పణ్యాలు, విభేదాలు, జగడాలు, కలహాలు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే పీస్, సమాధానం కావాలని ప్రార్థన చేస్తే ఇవన్నీ రాకుండా మీ జీవితంలో దేవుడు అడ్డగిస్తూ ఉంటాడు. ఆ చిక్కులు పెట్టే పాపాల్లో పడకుండా, చిక్కులు పెట్టే ఆ కత్తిపోటు వంటి మాటలతో మీ ఇంటి వారిని మీరు ఒకరినొకరు హింసించుకోకుండా, మీరు శోధనలో పడకుండా తప్పించబడతారు. అందువలన మీరు ప్రేయర్ ఫర్ పీస్, మీ కుటుంబంలో సమాధానం కొరకు ప్రార్థన చేసుకోండి. సంఖ్యాకాండము 6:24-26 మీరు ధ్యానం చేయండి. మీకు మంచి విషయాలు అక్కడ అర్థమవుతాయి. ప్రియదైవ జన్మ, మొదటి పాయింట్లోనే 3వదిగా మరి కరుణ, జాలి నీ ఇంటి వారు కలిగి ఉండాలని ప్రార్థన చేసుకో. నీ ఇంటి వారు హృదయమే కఠినమైపోతే చాలా మారిపోయారండి. మా అన్నయ్య చాలా మారిపోయాడు, మా చెల్లి చాలా మారిపోయింది, మా వదిన చాలా మారిపోయింది. ఎలా మారారు? మంచిగా మారారంటే వారను వారికి వారు మంచిగానే ఉన్నారు, కానీ మా విషయంలో చాలా కఠినంగా ఉన్నారంటుంటారు. ఇంట్లో ఆత్మఫలాలు కలిగి ఉండాలి. ఇంటి వారందరూ కూడా ఆత్మఫలాలు కలిగి ఉండాలి. అందువల్ల నీ ఇంటి వారందరూ కూడా ఒక కంపాషనేట్ హార్ట్, అంటే ఒక దయ కలిగిన, కరుణ కలిగిన మనస్తత్వము నీ ఇంటి వారు కలిగి ఉండాలని కూడా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32. అదేవిధంగా 4వదిగా ఇంట్లో అందరూ కూడా సామరస్యం కలిగి ఉండాలి, ఒక సౌండ్ మైండ్. మిస్అండర్స్టాండింగ్స్ అనేవి మీ ఇంట్లోనే ప్రారంభమైతే అది చాలా దుఃఖకరంగా ఉంటుంది. పక్కోళ్ళు ఎవరో మిమ్మల్ని అపార్థం చేసుకున్నారంటే అది వేరే విషయం, ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారంటే చాలా బాధాకరమైన విషయం కదండి. అందువలన సామరస్యం కొరకు ప్రార్థన చేసుకోవాలి. అపార్థం చేసుకోకుండా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకొని ఒకరితో ఒకరు కలివిడిగా ఉండాలంటే ఇంట్లో ఉండవలసింది సామరస్యం. సామరస్యం కలిగి ఉండే ఆ కృప దేవుడు మీకు ఇవ్వాలి. కొలుస్సులకు రాసిన పత్రిక 3:13-14 చదవండి ఈ వచనాన్ని. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయముల్లో ఏలుచుండనీయుడి, ఇందుకొరికే మీరు ఒక శరీరంగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞులయ్యుండి అని కూడా వాక్యం తెలియజేస్తుంది. అందువల్ల మీ కుటుంబంలో సామరస్యం కొరకు మీరు అనుదినము ప్రార్థన చేసుకోండి. 5వదిగా
దైవ జ్ఞానం మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలని ప్రార్థన చేసుకోండి. సామెతల గ్రంథం 4:6-7 రిఫరెన్స్ రాసుకోండి, చదవండి. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము. బుద్ధి జ్ఞానము నీ ఇంటి వారందరూ కలిగి ఉండాలని జస్ట్ ఆ ప్రార్థన చేసే, మా ఇంట్లో ఉన్న అందరికీ బుద్ధిని జ్ఞానమును సమృద్ధిగా దయచేయ ప్రభువా అని తప్పకుండా ప్రతిరోజు నీ కుటుంబస్తుల కొరకు నువ్వు ఈ ప్రార్థన మానగ చేయటం నీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ రోజుగా ఎంకరేజ్మెంట్, ఒకరికొకరు ప్రోత్సాహకరంగా ఉండాలి. తమ్ముడు అన్నయ్యని, అన్న తమ్ముడిని ప్రోత్సాహపరచాలి. హేబేలు కయీన్ లాగా ఒకరి పట్ల ఒకరు అసూయని పెంచుకోకూడదు, ఈర్ష్యని పెంచుకోకూడదు. అహరోను, మోషే, అదేవిధంగా మిరియాము ముగ్గురు కూడా ఒక తల్లికి జన్మించిన వారే. కానీ ఒకనొక సమయంలో అహరోను, మిరియాము తన సహోదరైన మోషే పట్ల అసూయను, ఈర్ష్యను పెంచుకొని చాలా నష్టపోయారు. వారికి అవమానము, నింద వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మీరు ఒకరినొకరు ప్రోత్సాహపరచుకోవాలి. మీ ఇంట్లో వారికి ఒకరు మేలు జరిగితే అది మీకు జరిగినట్లుగా భావించాలి. మీ ఇంట్లో ఉన్నటువంటి వారు ఒకరు హెచ్చింపబడితే అది మీరు హెచ్చించబడినట్లుగా భావించాలి. అది చాలా చోట్ల ఉంటుంది, కానీ కొన్ని కుటుంబాల్లో ఇది కొదువుగా ఉండటం వలన ఇంటి వారి గురించే ఇంటివారు చాలా అసభ్యంగా, అసహ్యకరంగా పరులతో మాట్లాడుతూ వారిని అగౌరవపరుస్తూ ఉంటారు. నీ ఇంటి గౌరవాన్ని నువ్వు తీసివేస్తూ మరొకరితో మాట్లాడావంటే నీవు కూడా నీకు తెలియకుండానే అగౌరవపరచబడుతున్నావు. నీ ఇంటి వారి మర్యాదను నువ్వు తీసి అమర్యాదగా పక్క వారితో మాట్లాడుతున్నావంటే నీకు మర్యాద ఏమీ ఉండదు. నీవు కూడా ఆ అమర్యాదలోనే పాలిభాగస్థుడివి, పాలిభాగస్థురాలు అవుతున్నావు. ఇలాంటివి కుటుంబాల్లో రాకుండా ఉండాలంటే ఒకరికొకరు ప్రోత్సాహకరంగా ఉండటం అనేది చాలా మంచిది. ఒక ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణం మనందరం కూడా గృహాల్లో కలిగి ఉండాలి. ప్రోత్సాహకరంగా ఇంటి వారు ఉండాలి అనేది కూడా మీరు ప్రార్థన చేసుకోండి. 73:26 మీరు చదువుకోండి. 7వదిగా పట్టుదల. ఇంట్లో ఏదైనా ఒక పని ప్రారంభిస్తే మీకు పట్టుదల ఉండాలి అది సాధించాలని. ఒక కార్యం ప్రారంభించి దాన్ని ముగించకపోతే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలానే నువ్వు ఏ పని అయినా ప్రారంభించి ప్రతిదీ మధ్యలోనే ఆపేస్తే నీ మీద ఎవరికి నమ్మకం కూడా కుదరదు. వీళ్ళు ఇంతే మొదలు పెడతారు కానీ ఏది ముగించరు అనే ఒక ఆలోచనలోకి వచ్చేస్తారు. నీ మీద నమ్మకాన్ని ఇతరులు పోగొట్టుకుంటారు. మీరు ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు పట్టుదల కలిగి ఉండాలి. చదువులో పట్టుదల, పనిలో పట్టుదల, ప్రార్థనలో పట్టుదల, భక్తిలో పట్టుదల. ఏదైనా ఒక మంచి కార్యం మనం ప్రారంభించినప్పుడు మనకు పట్టుదల కావాలి. అందరికీ మంచిగా చేయాలనే ఉంటుంది, కానీ పట్టుదల కొన్ని రోజుల తర్వాత వదిలేస్తాం. పట్టు విడుపు అంటారు కదా, ఆ పట్టు విడుపు విడవటం వలన మనం ఏదైతే ప్రారంభిస్తామో దాన్ని కార్యస్థితి మనం చూడలేకపోతుంటాం. ముగింపు అనేది దానికి లేకుండా మధ్యలో అసంతృప్తితో ఆగిపోతూ ఉంటాయి. అందువలన ఇలాంటి స్థితి రాకుండా ఉండాలి. ఎందుకు ఆగిపోయాయి ఆ పనులు అంటే, ఒకవేళ నీకు అది చేయలేనని ఒక నిరుత్సాహం నిన్ను ఆవరించిందేమో, నా వల్ల కాదని నువ్వు అనుకున్నావేమో, నాకెవరు సహకారులు లేరు అందువల్ల నేను ముందుకు వెళ్ళలేకపోయాను అనుకుంటున్నావేమో, ఏదైనా కారణం అయి ఉండొచ్చు. అయితే నీలో ఆ దేవాతి దేవుడు ఆ పట్టుదలని అనుగ్రహించాలని ప్రార్థన చేయి. ఆ పట్టుదలతో ఒక పని చేయడానికి నువ్వు ఆ పనికి వచ్చిన పట్టుదల, ప్రార్థనలో కూడా ఆ పట్టుదల ఉన్నప్పుడు నీ ప్రార్థన, నీ ప్రయత్నము నీకు సక్సెస్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి కార్యంలో నాకు పట్టుదల దయచే ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. 16:8 మీరు రాసుకోనండి. మీ కుటుంబస్తుల్లో ఈ పట్టుదలతో కూడిన ఆత్మదేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకోవటం ఎంతో మంచిది. అదే రీతిగా హెబ్రీలు రాసిన పత్రిక 12:11 కూడా మీరు రాసుకోనండి. ఆ వచనాలు కూడా మీ ఇంట్లో దేవుడు నెరవేర్చాలని ప్రార్థన చేసుకోండి. నమ్మకమైనటువంటి జీవితాలు, నమ్మకం, ఒకరి మీద ఒకరి నమ్మకం, ఒకరి మాట మీద ఒకరికి నమ్మకం. అలానే మీ ఇంటి వారందరిలో కూడా దేవుని పట్ల గొప్ప నిరీక్షణ. మరి ఈరోజు మనకి కార్యము జరగకపోయినా మన దేవుడు మనకున్నాడు, రేపు అనేది ఇచ్చాడు అంటే ఒక మేలు మన ప్రభు మన యందు జరిగించబోతున్నాడని విశ్వాస నిరీక్షణ మీ కుటుంబాల్లో మీ ఇంటి వారందరికీ దేవాత దేవుడు దయచేయాలని కూడా ప్రార్థన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రోమీలు రాసిన పత్రిక 15:13 కూడా మీరు రాసుకునండి. అలానే ఎఫెసీయులు రాసిన పత్రిక 4:29 కూడా మీరు రాసుకొని ధ్యానం చేయండి. ఎన్నో అంశాలు కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేసుకుంటూ వీటిని కూడా జోడించి మీరు ప్రార్థన చేయటం వలన ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. అదే రీతిగా ప్రియదైవజనమ 1వ అంశం అయిపోయింది. ఇప్పుడు కుటుంబ ప్రార్థనలో అడగవలసినటువంటివి ఏంటో కూడా మనం రాసాం. కొన్ని విషయాలు దేవుని కాపుదల కొరకు, సమాధానం కొరకు, కరుణాజాలి మన కుటుంబస్తులు కలిగి ఉండలాగిన
కుటుంబాల్లో సామరస్యం కలిగి ఉండేలాగా, కుటుంబం అంతా దైవ జ్ఞానం కలిగి ఉండేలాగా, కుటుంబంలో ఒకరినొకరు ప్రోత్సహించుకునే వారిలాగా ఉండాలని, కుటుంబంలో ప్రతి విషయంలో కుటుంబస్తులు పట్టుదల కలిగి మంచి విషయాల్లో పట్టుదలని పట్టు విడుపు లేకుండా పట్టుదల కలిగి సాగాలని, నమ్మకమైన జీవితాలు కలిగి దేవునిపై విశ్వాసం కలిగి ఉండాలని కూడా ప్రార్థన చేద్దాం. ఇప్పుడు రెండో అంశాన్ని మీరు రాసుకోనండి ప్రియ దైవజనమ. ప్రొటెక్షన్, కాపుదల. మీ కుటుంబానికి దేవుని యొక్క కాపుదల ఎంతో అవసరమైంది. ఆ కాపుదలలో మొదటగా ప్రే ఫర్ పర్సనల్ ప్రొటెక్షన్. మీ వ్యక్తిగత జీవితాలకి దేవుని కాపుదల, ప్రయాణాల్లో కాపుదల, మీ యవన కాలంలో యవన కుమారుడికి, యవన కుమార్తెకి కాపుదల. మరి కాపుదల అంటే ఎన్నో విషయాలు వస్తాయి. మీ కలిగిన వాహనాలకి, మీ కలిగిన ఆస్తిపాస్తులకి, మీ జీవితానికి, మీ జీవ ప్రాణములకు దేవుని యొక్క కాపుదల కావాలని ప్రతిరోజు కూడా మీరు తప్పకుండా దేవుని సన్నిధిలో అడగటం చాలా మంచిది. 5:11-12 నిన్ను ఆశ్రయించే వారందరినీ నువ్వే కాపాడుతావు, అందువల్ల నిత్యము వారు ఆనందధ్వని చేస్తారు. మన ప్రభు మనల్ని కాపాడాలని ఇష్టపడుతున్నాడు. కాపాడే దేవునికి మనం ప్రార్థన కూడా చేయాలి కదా. ఈ ప్రార్థన మనం చేస్తే ఎన్నో విషయాల్లో నీకు దేవుని కాపుదల నువ్వు కలిగి ఉంటావు. రోమీలు రాసిన పత్రిక 12:2 రాసుకోనండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:8 రాసుకోనండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10-12 ఇవన్నీ మీరు చదవండి, ధ్యానం చేయండి. దేవుని యొక్క కాపుదలను గురించి ఈ వచనాలు మీతో మాట్లాడతాయి. తప్పకుండా ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తారని నమ్ముచున్నాను. కాపుదల్లోనే 2వ పాయింట్గా మీరు రాసుకోనండి, ప్రే ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ ఆఫ్ ఫ్యామిలీ. కుటుంబంలో దేవుని కాపుదల కొరకు ప్రార్థన చేసుకో. నీ పిల్లలు క్షేమం కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు, నీ కుటుంబ కాపుదల కొరకు ప్రార్థన చేసుకోవాలి. లూకాసు వార్త 10:19 అలానే 91వ కీర్తన 11వ వచనం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించడం రాయబడి ఉంటుంది. 3వదిగా ఈ యొక్క 2వ అంశంలోనే 3వ పాయింట్గా రాసుకోనండి ప్రియదైవజనమ, ప్రొటెక్షన్ ఫ్రమ్ డిసీజెస్. మరి అనేకమైన వ్యాధులు ఉంటున్నాయి, వ్యాధుల నుంచి కాపాడు ప్రభువా మమ్మల్ని అని ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు. ఏ వ్యాధులు లేవు ప్రస్తుతానికి మీకు, కానీ అనుదినము కూడా శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక రాబోచిన దినాల్లో కూడా ఏ మరణకరమైన వ్యాధులు బారిన పడకుండా మమ్మల్ని తప్పించు ప్రభు. ఒకవేళ వ్యాధులతో ఉన్నారేమో ప్రార్థన చేసుకునండి, ఆ వ్యాధుల నుంచి దేవుడు మీకు నిశ్చయముగా విడుదల అనుగ్రహిస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు. ఆ 2వ అంశంలోనే 3వది వ్యాధుల నుంచి కాపాడబడుట. 91వ కీర్తన 7వ వచనం 41వ కీర్తన రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. రోగశయ్య మీద ఉన్నారేమో చూడండి, రోగం ఆల్రెడీ వచ్చి ఆ రోగస్థితిలో ఉన్నారేమో వారిని కూడా దేవుడు ఆదరిస్తానంటున్నాడు. లేక రోగము వస్తుందేమో, రోగము కలుగగా వచ్చిందేమో, వచ్చినప్పుడు కూడా వాణ్ణి స్వస్థపరుస్తానని ప్రభు అయిన దేవుడు సెలవిస్తున్నాడు. అందువల్ల ఈ వాగ్దాన వచనాలు మీరు పట్టుకొని తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. అలానే ఆ రోగములు బారిన పడకుండా ఉన్న రోగాలు పోవాలని, ఇక రాబో జనాల్లో రోగాలు బారిన పడకుండా ఉండాలని కాపుదల కోసం నువ్వు తప్పకుండా ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవడం ఎంతో మంచిది. అదేవిధంగా ఇక దానిలోనే 4వది రాసుకోండి, గార్డెనింగ్ యువర్ హార్ట్. అన్నిటి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ మన హృదయానికి కూడా కాపుదలు కావాలి. హృదయం పాడైపోతే బతుకే పాడైపోతుంది. మానవ హృదయము ఘోరమైన వ్యాధితో నింపబడి ఉన్నదంట. ఆ హృదయ స్థితిని ఎరిగినవాడు ఎవడు? మనిషి భుజించే దాని వలన పాపము జరగట్ల. మనిషి ఆహారం భుజిస్తే కొంత ఆరోగ్యంగా మారుతుంది, మరికొంత వ్యర్థతలన్నీ బహిర్భూమిలో కలిసిపోతాయి. కానీ పాపం ఎక్కడి నుంచి వస్తుంది? మనిషి యొక్క అంతరంగంలోంచి పలికే దాని ద్వారానే పాపక్రియలు ప్రారంభమవుతున్నాయి. మనిషి ఒక పని చేయడానికి ముందు హృదయంలో తలపోసుకుంటాడు, ఆలోచిస్తాడు. తప్పకుండా అవి వారు అనుభవిస్తారు. అయినప్పటికీ కూడా మన మట్టుకైతే మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రతి విషయంలో కూడా నా హృదయాన్ని నువ్వు కాపాడు ప్రభా, నా హృదయాన్ని గట్టిగా పట్టుకొని. ఆయన రోమీలు రాసిన పత్రిక 12:19 రాయబడి ఉంటుంది. 12:19 కూడా చదువుదాం. 2 తిమోతి రాసిన పత్రిక 4:18 కూడా మంచి మాటలు ఈ హృదయాన్ని గురించి రాయబడి ఉన్నాయి. సామెతలు 4:23 కూడా మంచి మాటలు రాయబడి ఉన్నాయి. హృదయాన్ని కాపాడుకోవాలి. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా మాటలు, నా ఆలోచనలు, నా తలంపుల ద్వారా తెలిసి తెలియచేసిన నా దోషములు క్షమించు ప్రభు. అలానే ఈ హృదయంలో చెడ్డవేవైనా ఉంటే తీసివేయండి. నా తీర్మానాలు అపవిత్రమైనవి, నా ఆలోచనలు చెడ్డవైతే తీసివేయండి. ఈ హృదయంలో నువ్వు నాకు ఇచ్చిన విలువైన
ఈ హృదయంలో మంచివి విలువైనవి జీవితకాలమంతా 10 మంది జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను చేసిన ఈ పనులు బట్టి అన్నంతగా నా జీవితాన్ని మధురమైన వాటితో మేలైన వాటితో, అలానే పరలోక రాజ్యంలో నేను వచ్చినప్పుడు బడా మంచి దాసుడాని నీ చేత మెప్పు పొందేటువంటి ఆ హృదయ స్థితి నాకివ్వండి. నిన్ను సంతోషపరిచి నిన్ను ఆనందపరిచే జ్ఞానయుక్తమైన విషయాలతో ఈ హృదయాన్ని నింపు ప్రభువా. ఈ హృదయానికి నీ కాపుదలు ఇవ్వండి. ఈ హృదయం వ్యర్థతలతో నింపబడకుండా సహాయం చేయమని నీ హృదయ కాపుదల కొరకు నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ఇక దానిలోనే 2వ పాయింట్లో 5వదిగా ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎనిమీస్ అండ్ ఈవిల్. నీ శత్రువుల నుండి, నీ విరోధుల నుండి, అలానే అపవాది అయిన సాతాను క్రియల నుంచి నీవు నీ కుటుంబము కాపాడబడాలని తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. శత్రువులు పుట్టుకతోనే వస్తారా? కాదు, శత్రువులు అనుకోకుండా తయారవుతారు. విరోధులు నిన్నటి వరకు మంచివారే రేపు విరోధులు కావచ్చు. నువ్వు ఊహించవు, వారు ఊహించరు. వాళ్ళు అనుకోరు నీకు వారికి మధ్యలో శత్రుత్వం వస్తుందని. కానీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిగా అనుకోకుండా శత్రుత్వాలు, విరోధ భావాలు, మనస్పర్ధలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి విషయంలో దేవుని కాపుదల కోసం ప్రార్థన చేసుకోండి. కక్ష, పగ విరోధ స్వభావాలు అనేవి ఎదుటి వారికి కీడే చేస్తాయి. సాధ్యమైనంత వరకు మనుషులందరితో సమాధానంగా ఉండాలి. అయితే కొంతమంది నీ ప్రమేయం లేకుండానే నీకు విరోధులుగా మారిపోతూ ఉంటారు, నీ శత్రువులుగా మారిపోతూ ఉంటారు, అసూయ పడుతూ ఉంటారు. ఇలాంటి వారి యొక్క కన్ను నీ మీద పడకుండా దేవుని కాపుదలు నీకు తోడుగా ఉండాలని ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. నీకు సంబంధించిన ప్రతి విషయంలో దేవుని కాపుదలు కావాలని యెషయా గ్రంథము 41వ అధ్యాయము 12వ వచనం, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం, ఈవిల్ స్కీమ్స్ ఏవి నీ పట్ల, దుష్టుడు పన్నిన పన్నాగాలు ఏవి నీ పట్ల నెరవేర్చబడకుండా ఆ సాతాను యొక్క దుష్ట ఆలోచనలన్నీ లయమైపోవాలి యేసునామములని మీరు గద్దించి బంధించి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. సాతాను యొక్క టార్గెట్గా ఎవరూ అవ్వకూడదు. దైవజనమ, ఎప్పుడు మనం దేవుని యొక్క కంచె లోపలే ఉండదుముగాక యేసునామంలో. మరి దేవుని కంచె లోపల మీరు ఉండాలి. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాది క్రియలు ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్దు నుండి పారిపోతాడు. 2వ అంశము కాపుదల. ఆ కాపుదలలో మొదటగా మీ వ్యక్తిగత జీవితాలకి దేవుని కాపుదల. కాపుదలలోనే 2వ పాయింట్ కుటుంబంలో దేవుని కాపుదల కొరకు ప్రార్థన చేస్తాం. ఈ యొక్క 2వ అంశంలోనే 3వ పాయింట్ వ్యాధుల నుంచి కాపాడు ప్రభువా మమ్మల్ని అని ప్రార్థన చేసుకోవాలి. ఇక దానిలోనే 4వది రాసుకోండి, మన హృదయానికి కూడా కాపుదలు కావాలి. 5వదిగా నీ శత్రువుల నుండి, నీ విరోధుల నుండి, అలానే అపవాది అయిన సాతాను క్రియల నుంచి నీవు నీ కుటుంబము కాపాడబడాలని తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. ఇక 3వ అంశము, మీరు కుటుంబాల కొరకు చేసుకోవాల్సిన ప్రార్థనలో 3వ అంశం, మీ అవసరతలో దేవుని సహాయం. ఆర్థిక విషయాల్లో మీరు సమృద్ధి కలిగి ఉండే విధంగా ప్రార్థన చేసుకోవాలి. మీ ఆర్థిక విషయాల్లో దేవుని సహాయం అంటే ప్రతి ఒక్కరికి, భూమి మీద బతికే ప్రతి ఒక్కరికి ఆర్థిక విషయాల్లో ఏదో ఒక రోజున ఏదో ఒక సమయంలో ఒక ఇబ్బంది కలగక మానదు. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి కొదువ అనేది వస్తుంటుంది. సమృద్ధి మీరు చూస్తారు, కొదువ మీరు చూస్తారు. కష్టకాలాలు కూడా కొందరు జీవితాల్లో ఎక్కువగా ఉంటాయి, కొందరు జీవితాల్లో తక్కువగా ఉంటాయి. కరువు కూడా రావచ్చు, అది కూడా చాలా ఇబ్బందిని కలుగు చేస్తూ ఉంటుంది. అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఎంత ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తుంటాయి, ఎంతో ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలు మానవ జీవితంలో సర్వసాధారణం, ఇవి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. అయితే ఈ యొక్క విషయాల్లో దేవుని సహాయం నీకుంటే నువ్వెంత గుంటలో పడిపోయినా దేవుని సహాయం వల్ల మళ్ళీ తిరిగి లేస్తావు. హల్లెలూయా. ప్రభు కృప వల్ల నువ్వు తిరిగి లేచి నిలబెడతావు, సమభూమిలో నువ్వు నిలబడగలుగుతావు. దేవుడు నీకు తోడైండి, సహాయం చేస్తాడు. మీ కుటుంబాల్లో అనుదినము మీ ఆర్థిక విషయాల్లో దేవుని సహాయం నిశ్చయముగా మీరు కలిగి ఉండి ముందుకు వెళ్తూ ఉండాలి. రాసుకోనండి, మొదటగా ఆస్క్ ద లార్డ్ టు బీ ద సోర్స్ ఆఫ్ ఆల్ యువర్ నీడ్స్. నేను చెప్పాను కదా, ప్రభువే మీకు అన్ని విషయాల్లో సహాయకుడిగా ఉండి నడిపించాలని ప్రార్థన చేసుకోవాలని. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం, లూకా సువార్త 12వ అధ్యాయము 29 నుండి 31వ వచనం వరకు కూడా రాసుకోనండి. ఇక దానిలోనే 2వ పాయింట్గా రాసుకోనండి, మీ చేతి పనుల కష్టాయుతము దీవించబడాలని. ఈ ఆర్థిక విషయాల్లో దేవుడే మీకు ఆర్థిక విషయాల్లో సహాయకుడిగా ఉండాలనేది మొదటి పాయింట్ అయితే, 2వ పాయింట్ లేదా 2వ అంశము మీ చేతి పనుల కష్టాయుతం. అందరూ రెండు చేతులు ఇలా చూపించండి, చదువుకున్న పిల్లలు కూడా చూపించండి. ఒకరోజు మీరు పెద్దవాళ్ళ ఉద్యోగాలు చేయాలి కదా. అవును, ఈ ఏం చేయబడాలి? ఈ చేతి పనుల కష్టాయుతం
దీవించబడాలి. ఈ చేతితో మనం చేసే ప్రయత్నాలు ఏమివ్వాలి? సఫలం అవ్వాలి. అప్పుడు నువ్వు ఆశీర్వాదంలోనికి, ఐశ్వర్యంలోనికి నడిపించబడతావు. అందువల్ల నా ప్రార్థన మీరు చేసుకోవాలి. ప్రభు, మా ఇంట్లో మా పిల్లలు చిన్న పనైనా పెద్ద పనైనా పని పనే దైవజనమ. ఒక కుమ్మరి వారు చేసే ఆ కొండ పని పెద్ద డాక్టర్ గారో మరొక సైంటిస్ట్ వచ్చి చేయాలంటే చేయలేరు. అందువలన ఒక సైంటిస్టుకి ఉన్నంత విలువ ఒక కుమ్మరి కూడా కలిగి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఎవరి వృత్తిలో వారు నైపుణ్యత కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు ఎవరి పనిని మనం కించపరచాల్సిన అవసరం లేదు, కించపరచకూడదు కూడా. కష్టపడి పొలంలో పనిచేసి ధాన్యాన్ని మన ఇంట్లోకి పంపిస్తున్న రైతులు గొప్పవాళ్ళు కదా. ఆ రైతుకి ఆ జ్ఞానం లేకపోతే ఈరోజు మనందరికీ అన్నం నోట్లోకి వెళ్తుందా? వెళ్ళదు. ఒక సైంటిస్ట్ని తీసుకొచ్చి, ఒక పెద్ద ఉద్యోగస్తుడిని తీసుకొచ్చి వ్యవసాయం చేయమనంటే చేయగలడేమో? చేయలేదు. వాళ్ళు చేసే పని వాళ్ళే చేయగలరు. అలానే వ్యవసాయస్తుని తీసుకొచ్చి ఒక సైంటిస్ట్ చేసే పను, ఒక డాక్టర్ చేసే పను, ఐటీ వారు చేసే పను చేయగలరా? చేయలేరు. ఎవరి వృత్తిలో వారు నైపుణ్యత కలిగి వెళ్ళాలి. అన్ని వృత్తులు, మనుషులకు ఉపయోగపడే ప్రతి వృత్తి, ఆ వృత్తిని నిర్వర్తించే ప్రతి ఒక్కరూ జ్ఞానం కలిగిన వారు, విలువైన వారు. అందువలన అది చాలా మంచి కార్యము. మీరు ఏ వృత్తి అయినా అవ్వచ్చు, మీరు ఏ పనైనా చేయొచ్చు. మీరు ఒకవేళ ఐరన్ చేసే వృత్తి మీద అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. మీరు ఏ వృత్తిలో ఉన్నా మీ చేతి పనుల కష్టాయితో యేసు నామములో దీవించబడునుగాక. ఆమేన్. మీ ప్రయత్నముల్లో మీరు సఫలీకృతులు అవుదురుగాక. మీరు ఉపాధ్యాయులు అవ్వచ్చు, మీరు ప్రొఫెసర్స్ అవ్వచ్చు, మీరు వైద్య రంగంలో ఉన్నటువంటి ఉన్నతమైన వారు అయి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ అవసరమే. ఈ భూమి మీద మనం జీవిస్తున్నామంటే ఇన్ని విధాలైనటువంటి తలాంతులు కలిగిన వారు ఉన్నారు కాబట్టి మనుషులు తమ మనుగుణ్ణి కొనసాగించగలుగుతున్నారు. ప్రియ దైవజనమ, చేతి పనుల కష్టాయితం దీవించబడాలని ప్రార్థన చేసుకోనండి. సామెతల గ్రంథం 14:23 రాసుకోనండి. అలానే 37:21-24 కూడా రాసుకోండి. చదవండి. 37:21-24. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవజనమ, అందువలన దేవుడు ఆశీర్దించిన వారు ఆశీర్దింపబడతారు. దేవుడి చేత ఆశీర్దింపబడిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు అని వాక్యం తెలియజేస్తుంది. దేవుని చేత ఆశీర్దింపబడిన వారి లెక్కలో నీ కుటుంబం ఉండునుగాక. అలా ఉండాలని కూడా మనం కోరుకుందాం. అలా ఉండాలని దేవుని ఉద్దేశము. ప్రార్థన కూడా అదే రీతిగా మనం చేసుకుందాం. అలానే ఇక మూడవదిగా, మీరు దయ కలిగి దీనులకి చెయ్యి చాపేవారిగా ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. మీరు దయ కలిగి దీనులకు చెయ్యి చాపేవారిగా ఉండాలి. నువ్వు ఆ చెయ్యి చాపే హృదయం నీకుంటే ఆకాశం అనే దేవుని ధననిధి ఎప్పుడూ మూయబడి ఉండదు. దేవుడు నీకు తెరిచే ఉంచుతాడు. నీకన్నా దీనస్థితిలో ఉన్నటువంటి వారిని చూసి నువ్వు హేళన చేయాలని దేవుడు నీకు ధనాన్ని ఇవ్వలేదు, సుఖాన్ని ఇవ్వలేదు, సౌకర్యాన్ని ఇవ్వలేదు. నీకు మేడ ఇచ్చింది నీకన్నా తక్కువ స్థితిలో పాకలో ఉన్నవారినో, రేకుల షెడ్లో ఉన్నవారినో ఎగతాళి చేయడానికి దేవుడు నీకు మేడమిద్దులు ఇవ్వలేదు. నీకు కలిగిన దానిలో వారికి కూడా నువ్వు సహాయం చేయాలని దేవుడు నిన్ను ఉన్నతంగా దీవించాడు. అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం నువ్వు కలిగి ఉంటావనేది దేవుని యొక్క తలం పైనది. అపొస్తల కార్యములు 20:35. అవును, మీరుని ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవలననియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపిదనని చెప్పాను. అంటే బలహీనులైన వారు ఉంటారు, మీ బంధువుల్లో ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళలో ఉంటారు. బలహీనులైనటువంటి వారు మీకు కలిగిన దానిలో కొంత ఇతరులకు కూడా చేయి చాపేవారిగా ఉండదు. అవసరంలో ఉన్న వారికి నువ్వు ఇచ్చే చక్కటి మంచి సహాయం అని చెప్పవచ్చు. ప్రియదైవజనం, ఆ విధంగా ఉండాలనేది దేవుని యొక్క హృదయవాంఛ అయినది. అలానే దీనిలోనే నాలుగవదిగా, కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండాలని కూడా ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది అనుకున్న టార్గెట్కి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఇంకా 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 ఇక దానికి ఇక ఫుల్ స్టాప్ అనేది ఉండదు. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలని చెప్పి ఉన్నది కాస్త పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకొని దేశదిమ్మర్లు అయ్యి పిచ్చివాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల అలాంటి స్థితి వద్దు. ధనాపేక్ష సమస్త కీడికి మూలము కాబట్టి మరి నువ్వు కోరుకునే కొలది కూడా అది రెక్కలు చాపుకొని పైకి ఎగిరిపోతూ ఉంటుందంట. కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండాలని కూడా నువ్వు ప్రార్థన చేసుకోవడం మంచిది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:11-13 కూడా మీరు రాసుకోనండి. అయితే మీరు నమ్మాలి ఏసయ్య మీ అవసరతలన్నీ తీరుస్తాడని ఫిలిప్పీ 4:19 రాయబడినట్లుగా, అలానే మీరు నమ్మాలి అడిగితే ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని కీర్తనలు 34:10 అలానే మీరు నమ్మాలి
దేవుని యొక్క భయభక్తులు గల వారి సంతానాన్ని ఆయన ఆస్తికత్తులుగా చేస్తారని, నీతిమంతుల యొక్క సంతానము భూమి మీద దీవించబడుతుందని మీరు నమ్మాలి. సామెతలు 13:22 మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికత్తులుగా చేయను. అంటే మీరు దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి మీ పిల్లలకి మీరు తప్పకుండా సమకూర్చే విధంగా దేవుడు కృప అనుగ్రహిస్తాడు. మీ పిల్లల పిల్లలు దీవించబడతారని మీరు నమ్మాలి. దశమ భాగములు, ప్రతిష్ఠితార్పులు, మొక్కుబడులు, స్వేచ్ఛార్పులు దేవునికి ఇవ్వాల్సి ఇచ్చినప్పుడు ఆశీర్వాదాలు కృంభరిస్తాడని కూడా నమ్మాలి. మీరు నీవెప్పుడైతే దేవుని విషయాల్లో బిగబట్టకుండా దైవ కార్యాల కొరకు నువ్వు ఇచ్చే వ్యక్తిగా నీ ధనాన్ని, నీ ఆస్తిని, నీ కలిగిన దానిలో ఉత్తమమైన దాన్ని, మేలైన దాన్ని నీ దేవునికి ఇవ్వటానికి నువ్వు వెదజల్లటానికి సిద్ధపడినప్పుడు అణచి కుదించి ఆ యొక్క ఐశ్వర్యం అనే ఆశీర్వాదం నీ జీవితంలో అలా ఉంటుందంట. అణచి దేవుడు ఇస్తాడు. కుదించి ఇస్తాడు. వద్దు వద్దు వద్దన్న అమ్మ నోట్లో అన్నం పెట్టేస్తుంటుంది. చాలు చాలు అని నువ్వు చెప్పిన నీ దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడంట. హల్లెలూయా. యేసయ్య సేవలో నీ అర్పణలు, నీ కానుకలు దేవునికి నువ్వు సమర్పించినప్పుడు నువ్వు పోగొట్టుకునేది ఏమీ ఉండదు. కానీ నువ్వు రంతలుగా నువ్వు దీవించబడతావు. మలాఖీ గ్రంథము 3:10-12 నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవును. 11 మీ పంటను తినివేయే పురుగులను నేను గద్దించదను. అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిజమే కదా. ఆకాశములోంచి తన మంచి ధన్యదులు తెరిచి ఆ ప్రభువైన దేవుడు పట్టజాలనంత దేవుడు ఎప్పుడైనా ఇవ్వాలనుకుంటే అణచి కుదించి దిగజారినట్లుగా, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ప్రభువైన దేవుడి నీకు ఇచ్చి నిన్ను వర్ధిలింపజేసి దీవిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదే రీతిగా ప్రియ దైవజనమా, ఇక 3 విషయాలు మనం చెప్పుకున్నాం. మీ అవసరతలో దేవుని సహాయం, ఆర్థిక విషయాల్లో మీరు సమృద్ధి కలిగి ఉండే విధంగా ప్రార్థన చేసుకోవాలి. ఇక దానిలోనే 2వ పాయింట్ మీ చేతి పనుల కష్టాయుతము దీవించబడాలని. అలానే ఇక 3వదిగా మీరు దయ కలిగి దీనులకి చెయ్యి చాపేవారిగా ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. దీనిలోనే 4వదిగా కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండాలని కూడా ప్రార్థన చేసుకోవాలి. 4వ విషయం నీ కుటుంబంలోని అనుదినము చేయవలసిన ప్రార్థన ఐక్యత. మీ కుటుంబాల్లో ఏ విషయాల్లో ఐక్యత ఉండాలని ప్రార్థన చేయాలి. మొదటిగా రాసుకోండి, మీ విశ్వాసాలు ఏకీభవించాలి. విశ్వాసాలు ఏకీభవించడం అంటే మీ ఇంట్లో 4 ఉన్నారు, నీకు ఏసయ్య అంటే ఇష్టం, ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళు అంటే ఇష్టం, ఇంకొకళ్ళకి అసలు దేవుడు దెయ్యం లేదనే నమ్మకం వాళ్ళది, మరొకళ్ళకి మరొక విశ్వాసం. అంటే నువ్వు చర్చికి వస్తే వాళ్ళు మిగతా ముగ్గురు మీ ఇంట్లో వారి విశ్వాసాలు చొప్పున వాళ్ళు చేస్తుంటారు. అంటే నువ్వు కలిగి ఉన్న విశ్వాసంలో వాళ్ళు లేరు. వారి విశ్వాసాలు వేరు, నీ విశ్వాసం వేరు. అందరూ కలిగి యేసునామంలో ఒకే విశ్వాసం కలిగి ఉందరుగాక. అది నువ్వు ప్రార్థన చేసుకోవాలి. కుటుంబం అంతా కూడా రక్షణలో ఉండాలి, ఒకే విశ్వాసంలో ఉండాలి. అలానే ఒకే విశ్వాసంలో కూడా కొంతమంది ఈవెన్ ప్రభు నమ్మినటువంటి వారిలో కూడా అబద్ధ విశ్వాసాలు కలిగిన వారు ఉన్నారు, అబద్ధ బోధకులను వెంబడించేవారు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలను వెంబడించేవారు ఉన్నారు. మీరందరూ యేసు ప్రభు నమ్ముకున్న వారైనప్పటికీ ఒక సత్యమైన దేవుని యొక్క విశ్వాసం అనే వాక్యపు బండ మీద కట్టుబడే ఆస్తితే మీ ఇంట్లో వాళ్ళు ఉండాలని మీరు ప్రార్థన చేసుకోవాలి. సో మీ విశ్వాసాల్లో ఐక్యత. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1:10 కూడా మీరు రాసుకోండి. అలానే ప్రే ఫర్ యూనిటీ ఆఫ్ లవ్. మీ కుటుంబంలో అందరూ కూడా ప్రేమ కలిగిన ఐక్యత కలిగి ఉండాలని కూడా ప్రార్థన చేసుకోనండి. కొలస్సీయులు రాసిన పత్రిక 3:14 మీరు ఏవైతే తలపెట్టారో అందరూ కూడా దాంతో సమ్మతించాలి. ఒక పని మీరు మంచి పని చేస్తే నేను వినను, నేను చెయ్యను, నేను రాను, దాంతో నాకు సంబంధం లేదు అని ఒకళ్ళతో ఒకళ్ళు అనుకోవటం వలన అక్కడ పని జరగదు. అందువలన మీరు ఏవైతే ప్రణాళికలు పూనుకుంటారో వాటిలో కూడా సమ్మతించే హృదయము, ఐక్యత కలిగి ఉండాలని మీరు ప్రార్థన చేసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 అలానే మీ తల్లిదండ్రులు అయితే మీ పిల్లల మధ్యలో ఐక్యత కావాలని కూడా మీరు ప్రార్థన చేసుకోవటం చాలా మంచిది. అలానే మనందరం కలిసి క్రీస్తులో ఐక్యమవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ మాట దేవుని మాట వేరుగా ఉండకూడదు. నీ అభిప్రాయం వేరు, దేవుని అభిప్రాయం వేరుగా ఉండకూడదు. ఇద్దరు సమ్మతించకుండా కలిసి నడవలేరు. ఇద్దరు ఉభయులు కష్టపడకుండా ఫలితం లేదు. ఇద్దరు కలిసి ఏకీభవించకుండా ఏ కార్యమూ జరగదు. అందువలన నీ దేవుని దారి నీది,
నీ దారి నీది నా దారి నాది అన్నట్లు ఉండకూడదు మనము. ఆయన ద్రాక్షవలైతే తీగలాగా నువ్వు ఆయనలో అల్లుకుపోవాలి. అంత ఐక్యత నువ్వు ప్రభులో కలిగి ఉండాలని యేసయ్య కోరుతున్నాడు. అందువలన దేవుని మాటతో ఏకీభవించే హృదయము నీకు కలుగునుగాక. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొని మతి తప్పి నువ్వు ప్రవర్తించకుండా దేవుని మాటే నీ మాటగా నువ్వు బ్రతికినంత కాలము నీలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసే ఐక్యతలో నీవు నీ కుటుంబం స్థిరపరచబడుదురుగాక. ఆమేన్. అలా క్రీస్తునందు ఐక్యత కలిగి ఉండాలి. యోహాను సువార్త 17:23, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:14-15 కూడా మీరు రాసుకోనండి. అదే రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32, రోమీయులకు రాసిన పత్రిక 12:16 కూడా రాయండి. 133:1 ఏం రాయబడిందండి? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయిబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అక్కడ ఏముండాలని దేవుడు ఆజ్ఞాపిస్తాడంట? ఐక్యతుంటే ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని ప్రభు అయిన దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఆయన సెలవిచ్చేస్తాడంట అక్కడ ఆశీర్వాదం ఉండాలని. అందువల్లనే మీరు ప్రార్థన చేసుకోవాలి. కుటుంబంలో ఐక్యత, సంఘాల్లో ఐక్యత, మరి సేవకుల మధ్యలో కూడా ఐక్యపరిచే పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలని ప్రార్థన చేసుకోవాలి. మత్తయి సువార్త 18:19-20 కూడా మీరు రాసుకోనండి. ఈ వచనాలు మీకు తెలుసు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చేయనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అంటే ఐక్యతలో ఉన్నటువంటి ఆశీర్వాదం గురించి ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. ఇద్దరు కలిసి ఏకీభవిస్తే అక్కడ గొప్ప జవాబును కూడా మనం చూడగలుగుతాం. మీ కుటుంబాల్లో ఏ విషయాలు ఐక్యత ఉండాలని ప్రార్థన చేయాలి. మొదటిగా మీ విశ్వాసాలు ఏకీభవించాలి. మీ కుటుంబంలో అందరూ కూడా ప్రేమ కలిగిన ఐక్యత కలిగి ఉండాలని కూడా ప్రార్థన చేసుకోనండి. మీరు ఏవైతే ప్రణాళికలు పూనుకుంటారో వాటిలో కూడా సమ్మతించే హృదయము ఐక్యత కలిగి ఉండాలని మీరు ప్రార్థన చేసుకోండి. అలానే మనందరం కలిసి క్రీస్తులో ఐక్యం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4 అంశాలు మనకు అయిపోయాయి. 5వ అంశం రాసుకోనండి. 5వ అంశంగా జ్ఞానం కావాలని ప్రార్థన చేసుకోవటం మంచిది. హెడ్డింగ్ ఇలా పెట్టుకోండి, జ్ఞానము కొరకు ప్రార్థన. జ్ఞానం ప్రతిరోజు కూడా జ్ఞానం కావాలని అడగాలి దేవుని దగ్గర. ఏ విషయంలో మనకు జ్ఞానం కావాలి? వాక్యాన్ని అర్థం చేసుకోవటంలో దైవ జ్ఞానం. రాసుకోండి మొదటగా, వాక్యాన్ని అర్థం చేసుకోవటంలో దైవ జ్ఞానం. యాకోబు రాసిన పత్రిక 1:5, అలానే 111:10 కూడా మీరు రాసుకోండి. వాక్యాన్ని అర్థం చేసుకోవటంలో దైవ జ్ఞానం. రెండవదిగా, అన్ని విషయాల్లో అన్నిటినీ నడిపించే జ్ఞానం. నీ చేతికి భూమి మీద బతికినంతకాలం ఏమి అప్పగించినా అన్నిటినీ సమర్థవంతంగా చేయగలిగిన జ్ఞానం, అన్నిటినీ నడిపించే జ్ఞానం అని రాసుకోండి. అన్నిటినీ నడిపించే దైవ జ్ఞానం మీకు కావాలి. 2 దినవృత్తాంతముల గ్రంథము 1:10 చదువుదాం. ఇక్కడ సొలొమోను చిన్నవాడే కానీ అతనికి చాలా పెద్ద బాధ్యత అప్పగించబడినప్పుడు ఈ ప్రార్థన చేశాడు. 2 దినవృత్తాంతముల గ్రంథము 1:10. సొలొమోను జ్ఞానాన్ని అడిగినప్పుడు ప్రభువు చాలా సంతోషించారు. ఈ మిగతావన్నీ అడగకుండా జ్ఞానం అడిగావు, అందువలన జ్ఞానంతో పాటుగా నీకు ఐశ్వర్యాన్ని ఘనతని అన్నింటినీ నేను నీకు ఇస్తాను. నేను ఒక బాధ్యత ఇచ్చాను, ఆ బాధ్యత నిర్వర్తించడానికి అవసరమైన జ్ఞానం నువ్వు అడిగావు, అందువలన దాంతోపాటుగా మిగతావన్నీ నేను ఇస్తున్నాను అన్నాడు. ఒక దైవజనుడిగా నువ్వు ఉన్నావు, ఒక చర్చికి పాస్టర్గా నువ్వు ఉన్నావు, నువ్వు నీకు నిన్ను కాపరిగా పెట్టాడు. ఆ కాపరిగా నడిపించే దైవ జ్ఞానం నువ్వు అడగాలి ముందుగా. నేను ఒక స్కూల్లో ఉపాధ్యాయుడిగా నువ్వు దేవుని కృపలను ఏర్పాటు చేయబడ్డావు. ఆ విషయంలో ముందుకు ఎలా సాగాలో కావాల్సిన జ్ఞానాన్ని నువ్వు అడగాలి. ఇంట్లో ఒక ఇల్లాలుగా ఉన్నావు, ఇంటిని నడిపించుకునే జ్ఞానము. ఒక తల్లిగా ఉన్నావు, ఒక భార్యగా ఉన్నావు, తర్వాత ఒక చెల్లిగా ఉన్నావు, ఒక అత్తగారులాగా ఉన్నావు, ఒక కోడల్లాగా ఉన్నావు. దైవ జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. నాకు నచ్చింది, నాకు తోచింది, నాకు ఇష్టమైంది నేను చేస్తానంటే మూర్ఖత్వంతో మరి కుటుంబాలను పాడు చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందువల్ల దేవుని జ్ఞానానికి ప్రతి ఒక్కరూ లోబడటం వలన ఆ ఇల్లు ఫలభరితంగా ఆనందమయంగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం కోసం మీరు ప్రార్థన చేయాలి. అన్నింటినీ నడిపించే జ్ఞానం కొరకు మీరు ప్రార్థన చేయండి. రెండవదిగా, మూడవదిగా, ఆత్మఫలాలతో కూడిన జ్ఞానం మీ జ్ఞానం అయి ఉండాలి. గర్వంతో కూడిన జ్ఞానం, అహంకారంతో కూడిన జ్ఞానం, నువ్వెంత అనే జ్ఞానం, నీకు జ్ఞానం ఉంది కదా అని పక్కన ఉన్న వాళ్ళకి లేదని అసహించుకొని అవహేళన చేసే జ్ఞానం నీకు ఉపయోగపడదు. కానీ ఆ జ్ఞానము ఆత్మఫలాలతో కూడిన జ్ఞానం అయి ఉంటే నీకు, ఎదుటి వారికి, సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ
అటువంటి జ్ఞానం కావాలని కూడా మీరు ప్రార్థన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. యాకోబు రాసిన పత్రిక 3:17 కూడా రాసుకోండి. ఆ తర్వాత ఈ జ్ఞానంలోనే 4 అన్నిటినీ అర్థం చేసుకునే జ్ఞానం. జ్ఞానంలోనే అర్థం చేసుకోవాలి, అది ఎదుటివారిని అర్థం చేసుకోవాలి, పరిస్థితులు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే మనం చాలా పర్ఫెక్ట్గా అక్కడ కార్యాన్ని నిర్వర్తించగలుగుతాం, ఫుల్ఫిల్ చేయగలుగుతాం. 119:34 కూడా ఈ విషయంలో రాసుకోండి. అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచే ప్రభు అని మీరు అడగాలి. జ్ఞానం ఒకవేళ కొదువుగా ఉంటే అడగాలి జ్ఞానం కావాలని. దానికి యాకోబు రాసిన పత్రిక 1:5 చాలా అద్భుతమైన మాటలు రాయబడి ఉంటాయి. ఒకవేళ మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దేవుని సన్నిధిలో అడిగితే వారికి జ్ఞానం ఇస్తానని ప్రభు అంటున్నాడు. దేవుడు గద్దించకుండా అందరికీ జ్ఞానాన్ని ధారాళంగా దయచేస్తాడు. కాబట్టి కొన్ని విషయాల్లో నీకు కొన్ని విషయాలు అర్థం కావట్లేదు, పరిపూర్ణమైన జ్ఞానం నీకు కొదువుగా ఉంటే ఆ విషయంలో కూడా అడగాలి, ప్రభువా నాకు కొదువుగా ఉంది, నాకు జ్ఞానం ఇవ్వంటే ఆత్మదేవుడు నీకు సహాయం చేసి అనుగ్రహిస్తాడు. ప్రియ దైవచనమా, ఇంతటితో ఈ విషయాలు నేను ముగిస్తూ ఉన్నాను. అమ్మ, మీరు చెప్పినటువంటి 5 ఇది మొదలుకొని మా కుటుంబాల్లో అనుదినము మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మొరపెడతామన్న వారు చేపైకెత్తండి. ఒకసారి ప్రార్థన చేద్దాం అందరం కలిసి. మహాపరిశుద్ధమైన ప్రీతండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తివంతుడ, ఆశ్చర్యకరుడ, నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాము నాయన. ప్రతి కుటుంబంలో కూడా అయ్యా వారు చేసుకునే ప్రార్థనలతో పాటుగా ఈ 5 అది వాక్యముతో కూడినటువంటి అర్థవంతమైన ఈ ప్రార్థనలు చేసి అనేక రకాలైనటువంటి దీవెనలతోనూ మేలులతోనూ అయా దుష్టుని క్రియల నుంచి జయిస్తూ శోధనలో పడకుండా తప్పించబడినట్లుగా ఇవన్నీ నీ ప్రజలు చేయుటకై వారికి జ్ఞానము దయచేయండి, జ్ఞాపకం చేయండి, ఆసక్తిని దయచేయండి, పట్టుదలను దయచేయండి, అడిగి అడిగి నీ సన్నిధిలో పొందుకునే కృప దయచేయమని, వారి జీవితంలో చెప్పబడిన ప్రతి మాట ఫలభరితంగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. ప్రభు ఈ మాటలు మీ హృదయాల్లో స్థిరపరిచి